చేసుకోవడం చాలా షేర్ ఇంత చేసింది అని అదే దాని మీద రాయడం తోటి ఆయన ఒక వండర్ఫుల్ గెస్ట్ ఇచ్చారు, మీసం వెలిపెడుతూ చూపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన విజయ సంకేతం కూడా చూపించారు. అలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఒక 2-3 రోజులు ఆయన ఐసీయూలో ఉండాలి, ఆ తర్వాత ఆయన చాలా హుషారుగా మన అందరి ముందు మామూలుగా వస్తారు. సో మాకు ఆయన పరామర్శించిన తర్వాత మాకు కూడా ఎనలేని ధైర్యం వచ్చింది. ఆయనలో మళ్ళీ హుషారైన పాత దాసరి గారిని చూస్తాం. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా చాలా భయాందోళనకి మేము కూడా గురయ్యాం, ఎలా ఉంటుంది ఎలా కోలుకుంటారని. బట్ డాక్టర్స్ చెప్పినట్టే వారికి వారు స్పందించిన తీరు చాలా బాగుంది. మా మెడిసిన్స్ ఒక్కొంత అయితే ఆయన మానసిక స్థైర్యం, హీజ్ ఎ ఫైటర్, ఆయన అలా కోలుకోవడానికి కారణమైంది. కాబట్టి ఏం పర్వాలేదు, ఒక 2 డేస్ ఆయన రెస్ట్లో ఉండాలంతే. ఈ వెంటిలేటర్స్ మీద వీటి మీద దాన్ని తిరిగి మామూలు రూమ్కి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకొక 4 రోజులలో ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది నిజంగా మంచి పరిణామం. ఇక్కడ మంచి హాస్పిటల్ డాక్టర్స్ కూడా చాలా బాగా మంచి మెడికేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా సంతృప్తికరంగా ఉంది. అండ్ నిజంగానే ఆ భగవంతుని ప్రార్థిస్తాం త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్స్ అన్నమాట మా ఆయన కోలుకునే విధానం చూస్తుంటే కనుక ఆయన మా మెడిసిన్స్ అని ఒక ఎత్తు, ఆయన స్వతహాగా ఆయన మానసిక స్థైర్యం ఒక ఎత్తు, హీజ్ ఎ ఫైటర్ అన్న మాట అన్నారు ఆయన. అండ్ ఆ రకంగా ఆ రోజున ఈ రోజున ఆయన చూస్తుంటే కూడాను ఆయన గెస్టెస్ కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఆయన ఫస్ట్ సినిమా ఎలా ఆడుతుంది ఎంత కలెక్ట్ చేస్తుంది అని అడగటం కానీ ఇవన్నీ కూడాను మాకు చాలా సంతృప్తి ఇచ్చాయి. అండ్ ఆయన రాయడంలో 150 పైన క్రాస్ చేసినట్టే కాదు, 250 చేయాలి అంటూ ఆయన మళ్ళీ తిరిగి రాయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయనతో అన్నాం మేము థ్యాంక్స్ గివింగ్ సభ పెట్టాలి అనుకున్నాము, ఆ ఫంక్షన్కి మళ్ళీ మీరు అతిథిగా రావాలి, మీరు వచ్చేదాకా అది పోస్ట్ పోన్ చేస్తాము అని అంటే ఖచ్చితంగా వస్తాను, వచ్చి నేనే మళ్ళీ మాట్లాడతానంటూ ఆయన మళ్ళీ తిరిగి ప్యాట్ మీద రాయడం జరిగింది. సో ఆయన ఎంత ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు దానికి మేము అందరూ కూడా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఏమీ గాబరా పడటం కానీ ఈ విషయంలో వేరే ఆలోచన కానీ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ దాసరి డెఫినెట్లీ హీ విల్ బి బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.